శ్రీ క్రోధినామ సంవత్సరంలో రాజు కుజుడు అలాగే నవనాయకులందరినీ మనం పరిశీలించినప్పుడు పాపగ్రహాల ప్రభావం అధికంగా ఉండడం చేత ఈ సంవత్సరం ఐటీ వంటి రంగాల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి భయాందోళకరంతో కూడినటువంటి వాతావరణం ఉండడం, అలాగే ఎవరైతే యువతరం ఉంటారో వారికి కుటుంబంలో సమస్యలు, సంతానపరమైనటువంటి సమస్యలు కొంత ఇబ్బంది పెట్టడం గోచరిస్తోంది. ఇదే కాకుండా శ్రీ క్రోధినామ సంవత్సరంలో రాజకీయ పరమైనటువంటి క్రోధావేశాలు, వైరాలు పెరిగేటువంటి స్థితి ఉన్నది. భారతదేశానికి యుద్ధ వాతావరణాల ప్రభావం వల్ల కొంత ఇబ్బందులు కలుగుతాయి. విశేషించి భారతదేశానికి పశ్చిమ ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాలకి ఆర్థిక పరంగా ఇబ్బందులు మాత్రం కలుగుతాయని తెలియజేస్తున్నాను. భారతదేశాభివృద్ధి, తెలుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధి వైపు మాత్రం వెలిగేటువంటి స్థితి కనపడుతుంది. శ్రీ క్రోధినామ సంవత్సరంలో బంగారం, వెండి ధరలు కొంత పెరిగేటువంటి స్థితి ఉన్నది. కుజుడు రాజవడం చేత బంగారము అలాగే లోహాల ధరలు, విశేషించి కాపర్ వంటి వాటి యొక్క ధరలు మాత్రం పెరుగుతాయి. ఉత్తర భారతదేశంలో ఈ సంవత్సరం లోహాలకు సంబంధించినటువంటి కొన్ని అన్వేషణలో భారతదేశానికి సంతృప్తికరమైనటువంటి స్థితి కలగడం, ఆయిల్ అండ్ గ్యాస్ లేదా లోహాలకు సంబంధించినటువంటి రీసెర్చ్ ఏదైతే ఉందో అందులో కొంత సత్ఫలితాలు వచ్చేటువంటి స్థితి కనపడుతోంది. భారతదేశం విశేషించి వారు సైంటిఫిక్గా లేదా ఉపగ్రహాల పరంగా చేసేటువంటి ప్రయత్నాలు ఈ సంవత్సరం సఫలీకృతం అవబోతున్నాయి. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతల ప్రభావం చేత అగ్నివయాలు, అగ్ని ప్రమాదాలు ఉండేటువంటి స్థితి ఉన్నది. దొంగల వల్ల భయాలు అలాగే అగ్ని ప్రమాదాలు కొంత ఈ సంవత్సరం ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంది. అలాగే శ్రీ క్రోధినామ సంవత్సరంలో గొడవలు అలాగే యుద్ధములతో కూడుకున్నటువంటి వాతావరణం కూడా భారతదేశంలో అనేక చోట్ల ఇబ్బందులు పెట్టేటువంటి స్థితి మాత్రం గోచరిస్తుంది. అనేక మంది రాజకీయ నాయకులు జైలు పాలవడం, అవినీతి పనులు జైలు పాలయ్యేటువంటి స్థితి మాత్రం కనబడుతుంది. మొత్తం మీద శ్రీ క్రోధినామ సంవత్సరంలో భారతదేశం కొంత వృద్ధి వైపు ఉండడం, పాశ్చాత్య దేశాల్లో కొంత వృద్ధిపరంగా ఇబ్బందులు కలగడం మాత్రం కనబడుతుంది. విశేషించి దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాల్లో కొంత పురోగతి ఉంటుంది. అలాగే ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఉన్నటువంటి కొన్ని దేశాలలో పురోగతి, అభివృద్ధి కూడా కనబడుతుందని తెలియజేస్తున్నాను. అయితే పశ్చిమ దేశాలైనటువంటి అమెరికా, ఐరోపా దేశాల్లో ఆర్థిక సంక్షోభం, ఇబ్బందులు, యుద్ధ వాతావరణాలు కొంత ఇబ్బంది కలిగేటువంటి స్థితి శ్రీ క్రోధినామ సంవత్సరం ఏర్పడుతుందని తెలియజేస్తూ మరొకసారి అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమంలో చిన్న విరామం తెలియజేస్తున్నాను. తదుపరి శ్రీ క్రోధినామ సంవత్సర మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని చూద్దాము.